ఈజ్ రెస్పాన్సిబిలిటీ టు స్టే దేర్ ఉండి నడిపించి చేయాలి. అతను ఖచ్చితంగా నేను గెలిపిస్తాను అని అన్నాడు. అది గెలిచి అయిపోయింది. రేపు ఎందుకు నరేష్ ఎందుకుంటాడు? నరేష్ ఉండకూడదు. నరేష్ ఎందుకుంటాడు? ప్రెసిడెంట్ సీట్లో నరేష్ కూర్చుంటాడు కాదు, అయిపోయింది. కూర్చుంటాడు, వీళ్ళ టీం కూర్చుంటాడు. ఎప్పుడైనా జనరల్ బాడీ మీటింగ్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ మీటింగ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ కానీ ఎక్స్ప్రెసిడెంట్ గా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ వస్తాడు. ఏదైనా తన సలహాలు ఉంటే చెప్తాడు. అంతేకాని అది ఎక్స్ప్రెసిడెంట్ చెప్పిన సలహా కానీ దీని కానీ ఖచ్చితంగా అమలు చేయాలని చట్టం రూల్ ఇచ్చేది. అతను ఉండి నడిపించడము ఈ మన అసోసియేషన్ లో ఇన్ని సంవత్సరాలకు ఇన్ని సార్లు ఎవరు ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్ తన టీమ్ తో నడుపుతాడు. వెనకాల ఎవరో ఉండేది మోహన్ బాబు నడుపుతాడని మోహన్ బాబు నడుపుతాడు. మోహన్ బాబుకి ఏం పని? తన మిత్రుడు కంటెస్ట్ చేస్తున్నాడు కనుక మోహన్ బాబు వచ్చి చూశాడు. నేను నాలంటాడు ఎందుకు తెలిసా 45 ఏళ్ళుగా ఉన్నాను కనుక మేము మా అంటాడు బాబు తెలుసు కనుక పిల్లాడు మోస్ట్ డిసిప్లైన్డ్ పిల్లాడు. ఇప్పుడు ఈ వయసులోనే ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ చేస్తున్నాడు, ఇతర వ్యాపారాలు చేస్తున్నాడు. అందరితోటి కొద్దిగా అడ్మినిస్ట్రేట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నాడు, ఓనర్ లో ఉన్నాడు కనుక ఎన్ని చేయగలడు అనే విశ్వాసంతో సపోర్ట్ చేస్తున్నాం. 45 సంవత్సరాల స్నేహం నాకు మోహన్ బాబు కూడా అలాంటి చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజు గారికి ఆయన ఎందుకు సపోర్ట్ చేశారు? నాగబాబు గారు స్నేహం వల్ల ఒక 20 ఏళ్ల స్నేహం, మాది 40 20 ఏళ్ల స్నేహంలో అతని తప్పులను కూడా గుర్తించకుండా ఆయన స్నేహంలో ఆయన తప్పులు ఏంటి, ఆయన బ్యాక్ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆయన గత అసోసియేషన్ లో తను బయట చేసింది కూడా ఆలోచించకుండా ఆయన తొందరపడి ఒక ఆలోచన చేయకుండా ఒక విశ్లేషణ చేయకుండా కంపెనీ చేస్తారే సార్ చేస్తే నాకు ఆయన ప్రశ్న అది అనవసరంగా తెచ్చుకోవాలి. ఇది ఓటమి ఓన్లీ ప్రకాష్ రాజ్ ఓటమే కానీ ప్రకాశానికి సంబంధం లేదు. దాన్ని అలా తిప్పాలని చూస్తున్నాడు, అది తిప్పి ఇండస్ట్రీలో వైషమ్యాలు చూడాలని చూస్తున్నాడు ప్రకాష్. అందుకని నేను రిక్వెస్ట్ అగైన్ అండ్ అగైన్ మీరు అతని సత్యశుద్ధికి బయటకు వచ్చి అనే ఓపెన్ గా చెప్పేశాడు. మీరు తెలుగు బిడ్డను కావాలనుకున్నారు, తెలుగు బిడ్డను గెలిపించుకున్నారు. నేను తెలుగు బిడ్డను కాదు, ఐఎమ్ ప్రౌడ్ కన్నడిగా. నేను అతిథిగా వచ్చాను, అతిథిగా వెళ్తాను, వేషాలు ఇస్తే చేస్తాను, లేదంటే లేదు. నన్ను వేషాలు ఇస్తాను ఏమో చెప్పరు. వేషాలు ఇప్పుడు ఎక్కడ మిక్స్ చేస్తున్నారంటే వేషాలు చేయటం అనేది ఎప్పుడూ అప్రిషియేట్. ఎందుకంటే ఆర్టిస్ట్ యూనివర్సల్ బట్ ఆర్గనైజేషన్ సార్ రీజనల్, అందుకే ఏర్పడింది. ఇది ఒక గౌరవ ప్రజల అండర్స్టాండింగ్. 4 భాషలకు ఏ భాషకు అసోసియేషన్, ఆర్గనైజేషన్ ఎందుకు లోకల్ గా ఉండాలనేది. ఎందుకంటే లోకల్ సమస్యలు ఇక్కడ మమేకమై ప్రయాణం చేస్తున్న వాడికి తెలుస్తుంది. నాకు కేరళ ఆర్టిస్ట్ లో నేను 50 ఏళ్ళకి ఇంట్రెస్ట్ లో ఉన్నా కానీ కేరళలో ఆర్టిస్ట్ సమస్య నాకు తెలియదు. నేను ఎడతానికి వస్తాను, అక్కడ నేను దూరను, అక్కడ ఉండను, ప్రయాణం చేయలేదు. సో అక్కడ సమస్య నాకు తెలియదు. అందుకని ఒక గౌరవప్రదమైన అండర్స్టాండింగ్ 50 సంవత్సరాల్లో ఏంటంటే మీది మాది మాది మనం యాక్ట్ చేస్తాము, అన్ని భాషలో మా ఒకరికొకరు కలుసుకుంటూ అన్ని చేస్తాం కానీ ఆర్గనైజేషన్ ఈ విషయాల్లో మాది మాదిగా ఉండనివ్వండి, బిజీగా ఉండండి, ఒకరి దాంట్లో ఒకరు ఎంటర్ ఉంటే ఇది అన్రిటన్ అండర్స్టాండింగ్. అదే సాగుతుంది గౌరవం, అది సాగు. ఇది సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఉంది, దాంట్లో ఒక నిమిషం లెట్ క్లియర్ అవ్వాలి. సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఉంది, సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ 4 రాష్ట్రాలు కనుక ఒక టర్మ్ ఒకళ్ళు అయితే ఇంకో టర్మ్ అదే మొన్న సి కళ్యాణ్ పోయిన టర్మ్ ప్రెసిడెంట్ సౌత్ ఇండియా ఇవాళ కొట్టారు కదా, రేపు ఇంకో రాష్ట్రం వచ్చింది. అది ఒక గౌరవప్రదమైన, అది బయలుదేరి ఉండదు. ఇది ఒక గౌరవప్రదమైన అండర్స్టాండింగ్ తో సాగుతుంది. ఇద్దరు 50 ఏళ్ళుగా ఇవాళ ప్రకాష్ రాజ్ అనేవాడు వచ్చి కొత్తగా నేను ఇక్కడికి వస్తాను అని దూరి ఈ అనవసర గౌరవప్రదమైన రెస్పెక్టబుల్ అన్బ్రిటెన్ అండర్స్టాండింగ్ 50 ఏళ్ళుగా సాగుతుంది. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ ఇలాంటిది జరగదు. చరిత్రలో ఎన్నడూ లేని ఒక దౌర్భాగ్యం తీసుకొచ్చాడు మా ఇండస్ట్రీలో. అది ఇంకా ఫినిష్ అయిపోతుంది అనుకుంటే అవనివ్వకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. చిరంజీవి గారు ఎంటర్ అయితే మంచు విష్ణు గారు ఇలానే వీళ్ళు సమావేశానికి వెళ్తామని చెప్పినటువంటి వార్తలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక భేటీ జరిగితే ఈ మొత్తం వ్యవహారానికి ఒక ముక్తాయింపు ముగింపు వస్తుందని చెప్పని అనుకోవచ్చా? ఇప్పుడు కేశవ గారు నిజంగా చిరంజీవి గారికి చొరవ తీసుకుంటే ఈ సమస్య పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ
ఆయన ఆయన చొరవ తీసుకోవాలి అంటే ఆయన దగ్గరికి ఒక విజ్ఞప్తి రావాలి కదా, గెలిచినటువంటి ప్యానెల్ మంచు విష్ణు గారి ప్యానెల్ లేక మోహన్ బాబు గారు ఆయన చొరవ తీసుకున్నాడు, వాళ్ళు వాళ్ళ అబ్బాయిని గెలిపించడానికి అభ్యంతరం లేదు, మరి వాళ్ళు ఏమన్నా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారా లేదనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. చిట్టిబాబు గారి ఒకళ్ళ మాట ఒకళ్ళు అనుకోవచ్చు అనేటువంటిది ఒకటి. చిట్టిబాబు గారు ఇక్కడ ప్రెస్ మీట్ గెలిచిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా అభ్యంతరకరమైన ఉన్నాయండి. ఎందుకోసం అంటే మోహన్ బాబు గారే ఆ ప్రత్యేక లేదా మంచు విష్ణు గారు గెలిచినటువంటి అధ్యక్షుడే చిరంజీవి గారిని ఉద్దేశించి అనేకమైనటువంటి ఆయన ఆయన యొక్క స్టేచర్ ని తగ్గించే విధంగా మాట్లాడినటువంటి మాటలను ఎవరు కూడా ఇండస్ట్రీ ఒప్పుకోవటం లేదు. రామ్ చరణ్ ఉద్దేశించి రామ్ చరణ్ నా ఫ్రెండ్ అయినా కూడా ఓటేయరు, వాళ్ళ నాన్న చెప్పినట్టు వేస్తాడు, వాళ్ళ నాన్న నాకు వ్యతిరేకంగా పనిచేశారు అనేటువంటి విధంగా మాట్లాడారు. ఎంత అధ్యక్షుడు గారు మాత్రాన సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీలో గౌరవంగా పెద్ద ఉండేటువంటి చిరంజీవి గారి గురించి ఆ విధంగా మాట్లాడటం ఎక్కడ కూడా ఆయన మంచు విష్ణు గారు ప్యానల్ నుంచి ఆ రోజు తప్పుకోమని అడుగుండి వచ్చాము. వినండి, మీరు వినండి, మీరు వినండి, ఓర్పుగా వినండి, మీరు వినండి. ఇప్పటివరకు మీరు చెప్పిన వర్షన్ విన్నాము, దయచేసి వినండి ఆయన చెప్పే పాయింట్స్ వినండి. కృష్ణాంజనేయ గారు, నేను ప్రెస్ మీట్ లో ఓపెన్ గా మాట్లాడినటువంటి విషయాలే చెప్తున్నాను. చిరంజీవి గారిని ఉద్దేశించి ఆయన స్టేచర్ ని తగ్గించే విధంగా మాట్లాడినటువంటి మాటలు తప్పు. అలాంటి విషయాలను ఎందుకోసమనంటే ఆయన ఎక్కడా కూడా ఈ ఎన్నికల్లో మా ఎన్నికల్లో ఒకరికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ విషయంలో వీళ్ళు గెలిచిన తర్వాత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. నరేష్ గారి గురించి ఎందుకు చర్చ వచ్చింది? ఇండస్ట్రీ పెద్ద ఎవరు, మీరు పెద్దగా ఉండడానికి మోహన్ బాబు గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏ విధమైనటువంటి ఇండస్ట్రీలో ఘర్షణ సృష్టించే విధంగా ఎలా మాట్లాడారు? దాసరి గారి తర్వాత మీరే ఉండాలి, మీరు మాత్రమే పెద్ద అనేటువంటి అన్నెసరీ ఇష్యూస్ అన్ని తీసుకొచ్చి మాట్లాడినటువంటి మాటలు కొత్త సమస్యలు తలెత్తేటువంటి విధంగా ఉన్నాయి. మన వాటిని పరిష్కరించాలి అంటే మోహన్ బాబు గారు పెద్దగా ఈ విధమైన బాధ్యత తీసుకోవాలండి. చిట్టిబాబు గారు బాధ్యత తీసుకునేటువంటి దానికి ఈ సమస్య ఎలా ఉండాలని ఎవరు కోరుకోరు. మోహన్ బాబు గారు ఈ రోజున పెద్దగా ఏదైనా మంచు విష్ణు గారి తరఫున వెళ్ళి చిరంజీవి గారిని చేసి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయమని మాట్లాడుతున్నారు. ఆయన ఓపెన్ గా ఫోన్ లో మాట్లాడి చెప్పారు, అది అప్పుడు చెప్పొచ్చు తర్వాత ఎన్నికలే చెప్పేస్తాను, ఎవరో ఖండించలా ఎవరు నో అన్నా, ఈయన ఏదో ఖండిస్తున్నాడు కానీ ఈయన సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇలాంటి కాదు, ఇక్కడ ఒక్క ఫోన్ ఏమి అవుతారు, ఒక్క ఫోన్ కాల్ మోహన్ బాబు చిరంజీవి గారికి ఫోన్ చేస్తే వాళ్ళందరూ కూడా స్నేహంలో ఒక ఫోన్ అయింది, వినతి పత్రాలు ఇయ్యాలి ఇవన్నీ ఊరి బయట కూర్చొని రాజ్యం పోయిందని తప్పి మీరు సగం తెలిసి ఘర్షణ పెంచేటువంటి విషయాలను చేస్తున్నారు తప్ప ఘర్షణ తగ్గించేటువంటి ప్రయత్నాలు రాజీ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? మోహన్ బాబు గారి వైపు నుంచి మంచు విష్ణు గారి పేరల వైపు నుంచి ఆ ప్రయత్నం ఏమి చేయట్ల ఘర్షణ పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, కృష్ణాంజలి గారు అనే ప్రభు గారు కూడా ధన్యవాదాలు. ఒకవైపు నుంచి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలవడం ద్వారా ఒక సామరస్యపూర్వక వాతావరణానికి బీజం వేయాలని చెప్పని మంచు ఫ్యామిలీ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు, చిరంజీవి గారిని అవమానించే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి